నమస్కారములు నా ప్రియమైన మిత్రులకి, నా ప్రియమైన దేవుళ్ళకి, నా ప్రియమైన మాస్టర్స్కి, పితామహ పత్రిజీ మరియు పిరమిడ్ వరల్డ్ ఫౌండేషన్కు ధన్యవాదాలు. ఈరోజు మనం 21 ఐటీపీ మరియు 10వ బ్యాచ్లో చాలా ముఖ్యమైన చట్టాన్ని పరిశీలిద్దాము. అది ఆధ్యాత్మిక విశ్వాసము యొక్క చట్టము. నా గురువు గారు చెప్పిన పదాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. జీవితంలో ఏదైనా పోగొట్టుకోండి, కానీ విశ్వాసం కాదు. మనం ఏదైనా పోగొట్టుకోవచ్చు, కానీ మన విశ్వాసాన్ని కోల్పోతే మనం తిరిగి పొందలేము. కష్ట సమయాల్లో మరియు ఇది గుర్తుంచుకోవాలి, మనం ఏదైనా ప్రయత్నిస్తున్నప్పుడు విశ్వాసాన్ని కోల్పోకండి. ఏదో ఒక కొత్తది చేస్తున్నప్పుడు ఫలితాలు మనకు తెలియవు. మనం ఏ దారిలో వెళ్తున్నామో, ఏమి చేస్తున్నామో, ఏమి జరుగుతుందో అని మనకు తెలియదు. మనతో ఆడుకుంటుంది. మీరు మార్గాన్ని ఎంచుకుంటే ఇంకా భౌతిక ఆధారాలు లేవు. మీకు విశ్వాసం ఉంటే, మీరు భావాలను విశ్వసిస్తే అది మీ వాస్తవికత అవుతుంది. చేస్తున్న అభ్యాసం సరైనదని మీకు అనిపించకపోతే మీరు చేసే మార్గం సరైనదని మీలో లోతుగా ఉంటుంది. మీరు లోపల అనుభూతి చెందకపోతే మీకు 100% విశ్వాసం ఉండదు. ప్రజలు మూడవ కన్ను గురించి మాట్లాడతారు. ప్రజలు ఆస్ట్రల్ ట్రావెలింగ్ గురించి, అనుభవాలు గురించి మాట్లాడతారు. చాలామంది చాలా అనుభవాలు, కానీ మీరు లోపల ఉన్న భావాలను గమనిస్తే, ఈ భావాలు సరైనవని అనుకుంటే, ఒకటి లేదా మరొక రోజు నేను దానిని అనుభవించకపోతున్నాను, మీరు ఆ భావంతో ఉంటే విశ్వాసం ఫలిస్తుంది. కానీ మీరు ఎల్లప్పుడూ సందేహించినట్లయితే మీకు సహాయం చేయదు. మేము కొన్ని విషయాలను పరిశీలించిన తరువాత భౌతికంగా తేలిక నమ్మటం ఎలా చూడగలరు? కానీ మీకు అనుభవం లేని కొన్ని విషయాలు ఉన్నాయి. మనం చూడలేదు. మరికొందరు మీ జీవితంలో ఎటువంటి వ్యక్తీకరణలు లేదా దర్శనాలు జరిగినట్లయితే వాళ్ళ వ్యక్తీకరణల గురించి, వారి గత అనుభవాల గురించి చెబుతున్నారు. మనకు సహాయపడే ఏకైక విషయం అంతర్గత భావన మరియు విశ్వాసం. ఇది జరుగుతుందని నమ్మటం గురించి, చూడటం గురించి కాదు. నేను పొందుతాను, నమ్మకం ఉంది, నేను సరైన ధ్యానాన్ని పొందుతాను, ఏదో ఒకరోజు నేను ధ్యానం నేర్పిస్తాను, నమ్మకం నాకు కలిగింది. మనకు సహాయపడే ఏకైక విషయం అంతర్గత భావన మరియు విశ్వాసం. చూడటం కాదు, నమ్మటం. ఇది జరుగుతుంది. నాకు సరైన ధ్యానం దొరుకుతుంది. నాకు విశ్వాసం ఉండేది. నేను విశ్వాసం ఉన్న ధ్యానానికి గురువుగా ఉంటాను. నేను ఏ శ్వాస తీసుకుంటున్నా అది నా వద్ద ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది. నేను ఎల్లప్పుడూ జ్ఞానోదయం పొందుతానని విశ్వాసం కలిగి ఉన్నాను. నాకు ఎప్పుడూ విశ్వాసం ఉండేది. ప్రాణ కోట్ల మందికి జ్ఞానోదయం కలుగుతుంది అనే నా విశ్వాసం ఎప్పటికీ తగ్గిపోలేదు. వెతికి చాలా వెతికాను. 7 ఏళ్ల తర్వాత నేను సరైన గురువుని కనుగొన్నాను. సరైన ధ్యానం, సరైన క్షణములో నేను నా విశ్వాసాన్ని కోల్పోలేదు. నాకు ఎప్పుడూ విశ్వాసం ఉండేది. నా విశ్వాసాన్ని నేను ఎప్పుడూ కోల్పోలేదు. అంతా చీకటిగా ఉన్నప్పుడు, మరునిషంలో ఏమి జరుగుతుందో తెలియనప్పుడు, ఒకే ఒక వెలుగు లోపల నుంచి వచ్చేదే విశ్వాసం. చాలా శక్తివంతమైనది అనుభూతి. ఎవరు కోపగించుకోలేరు. ఇది ఊహించలేనిది. ఏదైనా ప్రయత్నిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ గొప్ప పాఠాన్ని గుర్తుంచుకోండి. ప్రకృతి మనకు సహనాన్ని నేర్పడానికే ప్రయత్నిస్తుంది. ఉన్నత శక్తిపై మీ విశ్వాసం, అది విశ్వంలో ఉన్న మీ ఆత్మ. మన జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో మరియు
ప్రకృతి ఎల్లప్పుడూ క్రమంలో ఉంటుంది, కానీ మనస్సు విశ్వం ఎల్లప్పుడూ క్రమంలో ఉందని అర్థం చేసుకోదు. ప్రకృతి ఎల్లప్పుడూ క్రమంలో ఉంటుంది, కానీ మన మనస్సు వేరేదాన్ని కోరుతూ ఉంటుంది. మన మనస్సు మన సహనాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఈ 3 గంటలు శ్వాసను గమనిస్తే జ్ఞానోదయం కలుగుతుందని విశ్వాసం ఉంటే, ధ్యానంపై విశ్వాసం ఉంటే, కర్మ నియమంపై విశ్వాసం ఉంటే మన మనస్సుని దాని వక్రంగా ఆలోచించనివ్వదు. ఇది చాలా త్వరగా వ్యక్తపరుస్తుంది. విశ్వానికి పంపే ప్రకంపనలు ఎలా లయబద్ధముగా ఉన్నాయో గుర్తుంచుకోవాలి. తిరిగి విశ్వం చాలా అత్యంత సానుకూల శక్తితో మనకి అదే ప్రకంపనలు పంపుతుంది. గుడ్డి నమ్మకం కాదు, విశ్వసించాలా వద్దా అనేది మీ ఎంపిక. మీరు విశ్వసించే స్వేచ్ఛ సంకల్పం మీకు ఉన్నాయి. ఎంపిక ఇది లేదా మీరు ఒకరోజు లేదా 1 సంవత్సరము లేదా 10 సంవత్సరాల్లో ఫలితాన్ని పొందవచ్చు. ఇది ఆశించడం లేదా కోరిక కాదు, ఇది గట్టి నమ్మకం. అది తప్పక ప్రత్యక్షమవుతుంది. మనమే సృష్టికర్త కాబట్టి మన వాస్తవికతను సృష్టించుకుంటాము. నా జీవితంలో నేను అనుకున్నదంతా వ్యక్తమవుతుంది, ఎందుకంటే నా శ్వాసపై నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే మా గురువు నేర్పిన మాటలపై నాకు నమ్మకం ఉంది, కాబట్టి నాకు ధ్యానంపై నమ్మకం ఉంది, నాకు విశ్వంపై నమ్మకం ఉంది, నమ్మకం అనే చట్టము పైన నమ్మకము ఉంది. మీరు కనుక ఏమీ సవాళ్ళు ఎదుర్కోకపోయినట్లయితే మీ జీవితంలో ఏదో ఒక లోటు ఉన్నట్లే. ఏ మార్గంలోనైనా మనం ఏమైతే ఎదుర్కొంటామో సంఘటనలు మనము వెనుదిరిగి చూడకుండా చేస్తాయి, వెనక్కి వెళ్లకుండా చేస్తాయి. ఏ మార్గంలోనైనా మీకు ఎదురయ్యే మరిన్ని సవాళ్లను మీరు తట్టుకోవాలి. సరైన ధ్యానాన్ని కనుగొనడానికి ఎక్కువ నైపుణ్యం వస్తుంది. నేను 7 ఏళ్లుగా చాలా ఎదుర్కొన్నాను, కానీ ఒక్కసారి అర్థమైనాక నేను వెనుతిరిగి చూడలేదు. నాకు నమ్మకం అనే చట్టము యొక్క విలువ బాగా తెలిసింది. ఎంత ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉంటారో విశ్వానికి తెర తీస్తే మీకు స్వస్థత పొందాలనుకుంటే మీకు విశ్వాసం చాలా ముఖ్యం. కనుక చెయ్యకపోతే మీరు విశ్వశక్తిని మీ లోపలికి వెళ్ళనివ్వలేరు. నేను మీకు తటస్థ మనసు లేదా సానుకూల మనసు కలిగి ఉండాలి, కానీ మీకు ప్రతికూల మనసు ఉంటే, మీరు చేసే పనిని మీరు విశ్వసించకపోతే ఫలితాలు సాధించలేకపోతారు. మేము అంతిమ ఫలితాలను చూడలేము, అయినప్పటికీ విశ్వాసం మిమ్మల్ని గట్టిగా నిలబెడుతుంది. ఆ చిన్నతనంలో నువ్వు అనుకున్నది సాధిస్తావు అని ఎప్పుడూ చెప్పే వ్యక్తి ఒక్కరే ఒక్కరు ఉన్నారు. నీకు సత్తా ఉంది, 100 మంది అవసరం లేదు మనకి, 10 మంది అవసరం లేదు మనకి. నేను ఉన్నప్పుడల్లా భిన్నంగా ఉన్నామని ఆమె ఎప్పుడూ చెప్పేది. మీరు మీ జీవితంలో మీకు కావలసినవన్నీ చేయగలరు. ఆ రోజులు నేను చాలా చిన్నవాడిని, నా గురించి నాకు ఏమీ తెలియదు, కానీ ఒక వ్యక్తి నాపై తగినంత నమ్మకాన్ని ఇచ్చారు. నా యొక్క నమ్మకాన్ని కోల్పోయిన సమయంలో ఒక వ్యక్తి నాపై నాకు తగినంత నమ్మకాన్ని ఇచ్చారు. అప్పుడు నా జీవితం ఒక అసాధారణ ఫలితాలు ఎల్లప్పుడూ ఎదుర్కొందంటే నేను ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదు. ఎందుకంటే వీరు ఎంత శాస్త్రీయంగా మారితే అంత అనుభవజ్ఞులవుతారు. మీరు విశ్వాసాన్ని ఏదీ ఛిద్రం చేయదు. ఎక్కువ అనుభవాలు ఉన్న వ్యక్తికి దృఢమైన విశ్వాసం ఉంటుంది.
మనం గుడ్డి విశ్వాసం కోసం కాకుండా అనుభవాలు మరియు ప్రయోగాల కోసం ప్రయత్నించాలి. ధ్యానాలు మరియు ధృవీకరణలు మరియు నిరంతర అభ్యాసాలు ద్వారా మనం విశ్వాన్ని నెమ్మదిగా స్వభావాన్ని పొందవచ్చు. నాకు అనుభవం వచ్చిన ప్రతిసారి, ఒక అనుభవాన్ని విన్న ప్రతిసారి నేను నా మనసులో చెప్తాను, మనసా ఆ రూపాన్ని చూడు, నా మనసు ఎప్పుడూ మాట్లాడదు అని చెప్పాను. ఎందుకంటే నీ నా మనసుకు 1,000,000,000,000 సార్లు అనుభవాలను నా మనసుకి చూపించాను. నా మనసు పూర్తిగా లొంగిపోయింది. గుర్తుంచుకోండి, విశ్వాసం ఎంత ఒక ఎంపిక. మీరు దృఢమైన విశ్వాసం ఉంటే అది అయస్కాంతం లాంటిది. మీరు అనుభవాలను చిత్రీకరిస్తారు, ఎందుకంటే విశ్వం యొక్క చట్టంలో మీరు లోతైన అనుభూతి కలిగిస్తుంది. ఎందుకంటే మీరు సందేహాస్పద అనుభవాలతో ఉంటే ఆ అయస్కాంతం మీరే. ఆ అయస్కాంతం మీరు ఆశతో అనుభవాలు మరియు ఆశతో ఉన్నవారు మీ వద్దకు వస్తే మీరు మీ శరీరాన్ని అర్థం చేసుకోవాలి. అభ్యాసంతో బలోపేతం చేయాల్సిన మానసిక కండరాన్ని గట్టిపరచాలి. అభ్యాసం ఒక స్త్రీయ వ్యక్తిలాగా అభ్యాసం చేయడం వల్ల మనకు ఫలితాలు వస్తాయి. నమ్మకం కోల్పోకుండా ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. ఒకరోజు కాకపోతే ఇంకొక రోజైనా మనకి ఫలితాలు తప్పకుండా కనిపిస్తాయి. మన మీద మనకి గట్టి నమ్మకం ఉండాలి. ఇతరులని నమ్మలేకపోతున్నామంటే మనని మనము 100% నమ్మటం మొదలుపెట్టాలి. నేను నన్ను 100% నమ్ముతాను. నేను ఏదైనా ఒక పని తీసుకుంటే అది మనస్ఫూర్తిగా పనిచేస్తాను. నిన్న సాంకేతిక విభాగంలో ఉన్న ఒక అతనితో మాట్లాడుతున్నాను. నాకు కొన్ని విషయాలు నేర్పమని అడిగాను. ఇక విభాగంలో మీరు గొప్ప మాస్టర్ అయినారు, మీరు పట్టుకోగలుగుతారని నేను ఒక్కసారి చెబితే చేసేస్తారు సార్, తను నాతో అన్నాడు. నా గురించి ఏమీ తెలియదు. సానుకూల పదాలు మరియు అతని విశ్వాసం వినడానికి చాలా అందమైన పదాలు ఉన్నాయి. మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళు మనము మాటలు నింపాలి. నోటి నుండి వచ్చే మాటలు మాట్లాడితే మీరు వినేది అది ఇతరులకు కలిగే ప్రతికి తోడ్పడాలి, లేదా మీ విషయం మరింత ఉంటుంది. ఇది గుడ్డి విశ్వాసం కాదు, ఇది చాలా సానుకూల విశ్వాసం. ఎలాంటి ప్రయోగం లేకుండా ఎలాంటి ఉంటుంది? మీరు గుడ్డిగా నమ్మితే అది గుడ్డి నమ్మకం అవుతుంది. అభ్యాసం చేసి జ్ఞానం సంపాదించుకుంటే అది గుడ్డి నమ్మకం కాదు, గట్టి నమ్మకం అవుతుంది. జీవితంలో చాలా సహాయపడుతుంది. మనము ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అవ్వాలి. మనతో ఎవరన్నా మౌనం గురించి మాట్లాడితే మనము మౌనము 41 రోజు చేయాలి. ఇలా చేయటం వలన మనకి చాలా అనుభూతులు కలుగుతాయి. అప్పుడే మనకి మౌనం యొక్క విలువ తెలుస్తుంది. మనము ఒక విషయాన్ని తీసుకొని దానిలో నిష్ణాతను పెంచుకోగలగాలి. అప్పుడే దాని స్వంత మూలాలను వెతుక్కుంటుంది, ఏర్పరచుకుంటుంది. ఎప్పుడూ తొందర పడరాదు. సమయం తీసుకోండి, ఆపై ముందుకు సాగండి. తొందరపాటు లేదు ప్రకృతిలో. ఎప్పుడూ తొందరపాటు మనసు ఎప్పుడూ లేదు. మనసు తొందరపడుతుంది. ఎక్కడ తొందర ఉంటుందో అక్కడ ఆందోళన ఉంటుంది. తొందరపడకండి, చింతపడకండి. మన జీవితంలో ప్రతి ఒక్కటి ఆత్మ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది, కానీ మనసు అర్థం చేసుకోవటంలో విఫలమవుతుంది. సానుకూల ఆశలు కలిగి ఉండటం, సానుకూల చర్యలు మీకు కావలసిన
ప్రతి దాన్ని మీకు అనుమతిస్తాయి. 3 సంవత్సరాలు లేదు 3 సంవత్సరాల క్రితం నాతో మాట్లాడిన వారు చాలామంది ఉన్నారు. సానుకూల చర్యలతో సానుకూల ఆలోచనలను కలిగి ఉండాలి. మీరు మనస్సులో ఏమైతే అనుకుంటారో అది తప్పక సాధించగలరు. నేను 3 లేదా 4 ఏళ్ల క్రితం నేను చాలామందితో మాట్లాడాను. వాళ్ళు నాకు ఒక బిడ్డ కావాలి కానీ అది నాకు లభించట్లేదు. కానీ కొన్ని సంవత్సరాల స్థిరమైన అభ్యాసంతో ధ్యానం మరియు 1 లేదా 2 బిడ్డలు కలగటం చూశాను. వయస్సు ఒక అంశం కాదు. అందరూ ధ్యానంపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండండి. జీవితంలో మీకు ఏది కావాలో అది వ్యక్తమవుతుంది. నా ప్రియమైన మిత్రులారా, చాలా ధన్యవాదాలు.